ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ని ప్రెస్ చేయండి. నేను గ్రూప్ 2 కోసం సిన్సియర్ కష్టపడ్డాను. నా ఎఫర్ట్ 100% ఎఫర్ట్ ఇచ్చాను. ఇన్ఫాక్ట్ నేను గత 4-5 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్కి నేను ఈక్వల్గా కాంపిటీషన్ ఇవ్వగలను అని కాదన. నాలో అప్పుడు నా కృషి పట్టుదల ఆ విషయం రూమ్లో ఉన్న అన్న వాళ్ళ కోఆపరేషన్ నాకు ఏమంటారు వాళ్ళు ఎప్పుడు మోటివేషన్ కానీ ఆ తర్వాత నేను ఇంకా ఏ ఎగ్జామ్ రాసినా సరే అలా అలవకగా జాబ్స్ వచ్చేసాను. గ్రూప్ 2 ప్రిపరేషన్లో ఎలా కష్టపడ్డానంటే అదే క్లాస్ నోట్స్లో మనము క్లాస్ నోట్స్ తీసుకొని క్లాస్ నోట్స్ బాగా రివైజ్ చేసిన తర్వాత రెఫరెన్స్ బుక్స్ మంచిగా చదివి మనకి రెఫరెన్స్ బుక్స్లో ముఖ్యంగా ఒకటి లేక రెండు చదవాలి రెఫరెన్స్ అన్ని బుక్స్ ముందలేసుకుని నేను ఈజీగా కాంపిటీస్ చేసే ఫీల్డ్లో చాలామంది చేసి తప్పిందంటే కనిపించిన ప్రతి బుక్ తీసుకుంటారు. కనిపించిన ప్రతి బుక్ తీసుకుని చదవడం వల్ల ఏమవుతుందంటే నీకు అది ఎక్కడ ఆ బుక్ కంప్లీట్గా చదవలేము ఒకటి సగం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈ బుక్ క్లాస్ నోట్స్ కంప్లీట్ కాదు. అసలు ప్రిపరేషన్ అనేది ఒక ఎలాంటి దారి లేకుండా అవుతుందన్నమాట. సో నీకంటూ ఒక కంప్లీట్ క్లియర్ కట్ పాత్ నేను ఈ 3 డేస్లో నేను ఫస్ట్ నేను నాకంటూ ఒక 1 మంత్ నేను గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చినా కానీ సెకండ్ టైం గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చినా కానీ నేను క్లియర్గా 72 డేస్కు ప్లాన్ చేశాను క్లియర్గా. సో ఫస్ట్ 3 డేస్ హిస్టరీ అయిపోగొట్టాలి. హిస్టరీలో ఫస్ట్ మెడివల్ ఇండియా, ఫస్ట్ ఏన్షియంట్ ఇండియా, దాని తర్వాత మెడివల్ ఇండియా, దాని తర్వాత మోడర్న్ ఇండియా. ఈ 3 నేను ఆల్రెడీ కన్సాలిడేటెడ్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఈ ప్రిపరేషన్ అనేది చాలా సింపుల్ అయిపోయింది అన్నమాట. దాని తర్వాత పాలిటీకి నేను సపరేట్గా కేసెస్ అవన్నీ ఒకవైపు, ఆర్టికల్స్ అన్నీ ఒకవైపు, దాని తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్స్ డిఫరెంట్ వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జెస్ స్టేట్మెంట్స్ కానీ, నెక్స్ట్ ఫిలాసఫర్స్ మంచి ఫిలాసఫర్స్ పాలిటీలో సంబంధించిన మంచి నిపుణులు కానీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఉంటాయి బుక్లో, అలాంటివన్నీ ఒక దిక్కు ఇలా క్లియర్ కట్గా రాసుకోవడం వల్ల నాకు రివైజ్ చేయడం అనేది చాలా సింపుల్ అయిపోయింది ఒకటి. నెక్స్ట్ ఎకనామీకి నేను ఇండియన్ ఎకనామీ క్లియర్గా అంటే ఇండియన్ ఎకనామీ అనగానే ఫస్ట్ డెవలప్మెంట్కి సంబంధించింది, గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించింది, నెక్స్ట్ పావర్టీకి సంబంధించింది, నేషనల్ డెవలప్మెంట్కి సంబంధించింది, మ్యాథమెటికల్ ఫార్ములాస్ ఏమన్నా నేషనల్ డెవలప్మెంట్లో, నెక్స్ట్ గ్రోత్కి సంబంధించిన స్టేట్మెంట్స్ ఉంటాయి గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ఎక్కువగా, ఆ స్టేట్మెంట్స్ కానీ ఏమైనా ఫార్ములాస్ ఉంటే ఫార్ములాస్ కానీ చాలా నీట్గా కన్సాలిడేట్ చేసి పెట్టున్నాను. ఒక స్టెప్ బై స్టెప్ రాసుకుంటే మీకు కూడా ప్రిపరేషన్తో చాలా క్లియర్గా ఉపయోగపడుతుంది అన్నమాట. జాగ్రఫీలో అట్లాస్ పెట్టుకొని ప్రిపేర్ కావాలి ఎప్పుడైనా సరే జాగ్రఫీ. సో మీకంటూ జాగ్రఫీకి అట్లాస్ ప్రిపేర్ అవుతే ఏమవుతుందంటే విజువలైజ్ చేస్తూ చదువుతారన్నమాట. లేకుంటే ఏమవుతుందంటే అక్కడ నది ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్ ఫ్లో అవుతుంది అని మనం చెప్పి క్లియర్ కట్గా విజువలైజ్ చేసే కంటే మీరు అట్లాస్ చూస్తుంటే క్లియర్గా ఆ రివర్ అలా సపోజ్ గోదావరి ఇలా ఈ స్టేట్స్ నుంచి ఈ స్టేట్స్కి ఇలా వెళ్తుంది అని విజువలైజ్ చేస్తుంటే మీకు క్లియర్గా కూడా చాలా క్లియర్ ఉంటుంది అన్నమాట. మనకు ఎగ్జామ్లో కూడా గోదావరి ఏ రివర్స్లో ఫ్లో అవుతుందని ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగినప్పుడు మనకు విజువలైజ్ అయిపోతుంది మైండ్లో క్లియర్గా ఇలా. సో ఈ స్టేట్ నుంచి ఇలా స్టేట్స్ మహారాష్ట్ర నుంచి ఇలా వస్తుంది అని. సో ఇవి జాగ్రఫీ ఎకనామీ పాలిటీ హిస్టరీకి సంబంధించి. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.